ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు నల్గొండ జిల్లాలో 11.34% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 11%, ఖమ్మంలో 13.70% పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 12 జిల్లాల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. 461,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జూన్ 5న ఫలితాలు రానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉదయం నుండి 8 గంటల నుండి సజావుగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నాం. మనం చూడ మొత్తంగా ఖమ్మం సంబంధించి చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు 13.70% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 11% నమోదైంది. నల్గొండ 11.34% పోలింగ్ నమోదైన పరిస్థితి అది కనిపిస్తుంది. ప్రశాంతంగా పోలింగ్ ఉదయం నుండి కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా 461,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా ఇంతకుముందు సాధారణ ఎన్నికల్లో వేసినటువంటి ఓటు కాకుండా, అంటే ఈవీఎంలు కాకుండా మొత్తం కూడా వరుస క్రమంలో ఓటు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం దీనిలో, అంటే బ్యాలెట్ కల్పించిన పరిస్థితి. ఈ బ్యాలెట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వరుస క్రమానికి సంబంధించిన ఓటర్ ఎవరైతే వస్తారో, గ్రాడ్యుయేట్స్, వాళ్ళందరూ కూడా పెన్ను కూడా ఇక్కడ వచ్చేసి రోమన్ అంక లేదా ఒకటి ఇంగ్లీష్ అంకెలు వేయాలి తప్ప ప్రాధాన్యత క్రమంలో లేకుండా పేర్లు, అదేవిధంగా వారి దగ్గర మార్కులు, టిక్ మార్కులు కొట్టినా కూడా ఆ ఓటు చెల్లదని కూడా ఎన్నికల సంఘం సంబంధించి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం పోలింగ్ సంబంధించినటువంటి సరళిని ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్లు, అంటే మొత్తం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 12 జిల్లాలు కొత్త జిల్లాలతో కలిపి 12 జిల్లాలు 34 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి, అంటే గుర్తింపు పొందినటువంటి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగించారు. ఎక్కడ అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుని ప్రచారాన్ని కొనసాగించడం తప్ప ఏ విధంగా తమ అసెంబ్లీలో ప్రస్తావిస్తారు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, పట్టభద్రుల సమస్యలకు తమ గలం ఎలా వినిపిస్తామంటూ కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేశారు. మొత్తం ఓటర్లు మాత్రం తమ ఓటు ద్వారా ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నది కూడా మొత్తం కూడా చూడబోతున్నాం. ఎందుకంటే ఈ నెల, అంటే మొత్తం జూన్ 5వ తారీఖున నల్గొండలోనే కౌంటింగ్ కేంద్రంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్లు పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సరళిని కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా మొత్తం వెబ్ ద్వారా పరిశీలన చేస్తున్న పరిస్థితి. ఏదైనా గొడవలు జరిగినా వాటన్నిటిని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. మరోపక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్కు సమీపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ములుగు, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించినారు. ఒకవైపు మావోయిస్టుల బంధు నేపథ్యం, మరోపక్క ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో అటు మావోయిస్టులు జవాన్ల మధ్య నిత్యం కాల్పుల నేపథ్యంలో ఓటర్లను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టు సరళి చాలా పోలింగ్ శాతం చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఓటర్ నమోదు శాతం కూడా చాలా తక్కువగా నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్లయితే సాధారణ ఎన్నికల్లో పల్లారాజేశ్వరరెడ్డి పట్టభద్రుల ఎన్నికల, అంటే మొత్తం రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా ఏర్పడిన ఈ ఉప ఎన్నికకు సంబంధించిన దాంట్లో మొత్తం 52 మంది అభ్యర్థుల్లో కీలకంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచి పోటాపోటీగా తమ ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు ఆకట్టుకునే ప్రయత్నాలు మాత్రం పెద్ద ఎత్తున చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు మొదలు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా తమ ఓటు హక్కును చాలా ప్రశాంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈవినింగ్ 4 వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎంత మేర పోలింగ్ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎన్నికల అధికారులు? మొత్తంగా చూసుకుంటే
ఎన్నికల అధికారులు మాత్రం ఉదయం 8 సాయంత్రం 4 గంటల పాటు దాదాపుగా 70% పోలింగ్ శాతం కూడా నమోదు అవుతుంది. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తక్కువగా నమోదు చేసుకున్నప్పటికీ కూడా మధ్యాహ్నంలోనే ఓటర్లు ఓటింగ్ శాతం ఉండబోతుంది, 70% దాటుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ప్రచారాన్ని కూడా ఓటర్లకు కల్పించాము. ఎన్నికల కమిషన్ అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ప్రచారాన్ని కాలట్రూల ద్వారా కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి. అందుకనే పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అక్కడ ప్రజెంట్ పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే చాలా పెద్ద బ్యాలెట్ పేపర్లలో వేస్తూ ఉన్నారు ఈవీఎం మిషన్స్ కాకుండా, ఇక్కడ పైగా మొదటి రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా అవేర్నెస్ తీసుకురావడం కానీ లేదా ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఎలా ఉంది అక్కడ ప్రాసెస్? మనం చూడవచ్చు అంటే పోలింగ్ సర్వేకి సంబంధించి ఓటర్లకు ముందుగానే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థి ఉంటారు, ఒక ఓటుతోనే మనకి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బ్యాలెట్కి సంబంధించినట్టు మనం చూడవచ్చు, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ షీట్కి సంబంధించి చూస్తున్నట్టయితే మార్క్ పెన్ను ఏర్పాటు ఇచ్చారు. దీనికి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకున్నారో ప్రాధాన్యత వరుస క్రమంలో ఓటేసే విధంగా తమకు ముతుపు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ 1, 2, 3 అంటే ప్రాధాన్యత క్రమంలో ఒక్క అంకె వేసిన వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ఇలా మనం చూడొచ్చు, ఓటు వేసిన వారు వరుస క్రమంలో వేయకపోతే మురుగుపోతుంది అన్న కోణంలో కూడా అధికారులు ముందుగానే ఏర్పాటు చేస్తారు ఫ్లెక్సీలు. మనం చూడొచ్చు 1, 1 అని వేసినప్పుడు కూడా 2, 1 ఒకరికే అంటే ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా కూడా ఓటు చెల్లబోదని, అదేవిధంగా టిక్ మార్క్ రైట్ మార్క్ కావచ్చు, ఇంటూ మార్కులు కూడా ఎక్కడైతే కాలమ్స్ ఉండే అభ్యర్థులు ఎదురుగా ఇట్లా ఎవరైతే టిక్ కొడతారో ఆ టిక్ కొట్టినా ఇంటూ మార్క్ పెట్టినా కూడా చెల్లుబాటు కాదు. అదేవిధంగా ఒకే అభ్యర్థికి 1 మొదటి ప్రాధాన్యత 2 ప్రాధాన్యత ఓటు కల్పించే విధంగా కూడా అంకెలు వేసినప్పుడు కూడా ఈ ఓటు కూడా చెల్లుబాటు కాదంటూ కూడా, అదేవిధంగా మొత్తానికి అంటే మొత్తం బాక్స్ ఏదైతే ఒక అభ్యర్థికి సంబంధించిన ఓటు బాక్స్ ఏదైతే ఇచ్చారో ఆ బాక్స్ అంకెలో కాకుండా అంకెను ఇట్లా 1, 2, 1, 2 మధ్యలో గీతలో మధ్యగా వేసినా కూడా అంకె వేసినప్పుడు కూడా ఈ ఓటు కూడా చెల్లుబాటు కాదని కూడా క్లియర్ గా అధికారులు ఎన్నికలకు మొత్తం అభ్యర్థులకు అంటే ఓటు గ్రాడ్యుయేట్స్ కి అవగాహన కల్పిస్తూ కూడా షీట్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇవేవి కాకుండా పైన నోటాకి వేసినా కూడా చెల్లుబాటు కాదని కూడా ఇక్కడ మొత్తం చెప్పిన పరిస్థితి. షీట్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ రోమన్ అంకెలకు సంబంధించి కావచ్చు, అంకెలకు సంబంధించిన అంశాలలో కూడా క్లియర్ గా అధికారులు ఎన్నికల కమిషన్ ఓటర్ల గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఓటర్లకు సంబంధించి అవగాహన కల్పించారు. ఈ షీట్ల ద్వారానే వాళ్ళందరూ కూడా ఓటుకు అవగాహన కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓట్లు కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే కొనసాగుతుంది. ఉదయం సాయంత్రం అంటే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం చూసుకుంటే 4 గంటల లోపు 70% పైగా పోలింగ్ శాతం నమోదు అవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మానిటరింగ్ కూడా కలెక్టరేట్ల ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎక్కడైనా గొడవలు జరిగినా వాటికి ముందు పెద్ద ఎత్తున కూడా ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పూర్తిగా ఓటుకు వచ్చినటువంటి డిహైడ్రేషన్ అయినా కూడా వారందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా మెడిసిన్ కావచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు.